ఒకసారి బ్లూ కలర్ లో రాకుండా ఆటోమేటిక్ గా బ్లాక్ అయిపోతుంది మొత్తం షీట్ అవుతుంది, డాక్యుమెంట్ అంతా బ్లాక్ అయిపోతుంది, అంటే లెటర్స్ అన్ని. హెచ్టిఎంఎల్ అంతా వర్క్ చేసింది, సిఎస్ఎస్ లో కూడా లైట్ గా వస్తుంది. సరే చెప్పుకుందా, కొద్దిగా తప్పు చెప్పుకుందా, చాలా తప్పు చెప్పుకొస్తా. టూ క్లాస్ ఈక్వల్ టు మీన్ క్లాస్ వన్ చేసాం కదా, ఐడి ఈక్వల్ టు టేబుల్ పెట్టుకున్నా. ఇప్పుడు ఏంటంటే యూజర్ ఏం చేస్తారంటే ఏ టేబుల్ ప్రింట్ అవ్వాలి ఎంతవరకు ప్రింట్ అవ్వాలి ఇచ్చేస్తారు యూజర్, ఆ టేబుల్ ప్రింట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఫిఫ్త్ టేబుల్ 10 వరకు ప్రింట్ అవ్వాలి, 5 1 5 2 10 అలా ప్రింట్ అవ్వాలి ఇందులో. సో యూజర్ ఏమి ఇస్తాడు నాన్న, ఏ టేబుల్ ప్రింట్ అవ్వాలి ఇస్తాడు, ఎన్ని ప్రింట్ అవ్వాలి ఇస్తాడు. సో ఎన్ని టెస్ట్ వస్తుంది కావాలి, 2. టైప్ ఈక్వల్ టు టెస్ట్ అనే టెస్ట్, ఐడి ఈక్వల్ టు టిఎస్టి 1. ఇంకొకటి టైప్ ఈక్వల్ టు టెస్ట్ 2 టెస్ట్, ఐడి ఈక్వల్ టు టిఎస్టి 2. సార్ ఒకసారి మేము ఏం చేయాలి, ఇప్పుడు మీరు మామూలుగా నెట్ ఓపెన్ చేసుకోవాలంటే గూగుల్ క్రోమ్ మీద క్లిక్ చేస్తారు కింద ఉందండి, ఓపెన్ చేయాలంటే డబుల్ క్లిక్ చేస్తారు అంటే అది కాదు సార్, మామూలుగా మీరు నెట్ ఆన్ చేసుకోవాలంటే దాని మీద చేస్తారు కదా, దాని మీద చేస్తారు. నేను ఇలా ఇలా రావట్లేదు, దాని మీద ట్రై చేశాను, దాని మీద అయితే మామూలుగా నెట్ ఓపెన్ అవుతుంది కానీ హెచ్టిఎంఎల్ డాట్ హెచ్టిఎంఎల్ ఫార్మాట్ కనిపించలేదు. ఒక బటన్ ఉండాలి, ఓకే బటన్ కొట్టగానే ఇక్కడ టేబుల్ జనరేట్ అయిపోవాలి, ఇక్కడ ఒక బటన్ ఒకటి కావాలి కదా మనకి. జనరేట్ దీని ఆన్ క్లిక్ లో రాయాలి కదా, నేను కూడా దీన్ని క్లిక్ చేస్తే పని జరగాలి. సో దీని ఆన్ క్లిక్ లో రాయాలి, సో ఆన్ క్లిక్ జనరేట్, ఓకే స్క్రిప్ట్ టైప్ ఈక్వల్ టు టెస్ట్ బై జావాస్క్రిప్ట్ తెలుసు తెలుసు కదా. అరే ఈక్వల్ టు జాతి చూడండి, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి టిఎస్టి 1 డాట్ వాల్యూ అంతేనా, డాక్యుమెంట్ డాట్ టిఎస్టి 2 డాట్ వాల్యూ, రెండు వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు మనకు కావాల్సిన అవుట్పుట్ ఏంటి, వ్యాస్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి, 5 × 1, 5 × 2, 5 × 3 అలా రావాలి కదా, అది సీలో ఉంది. నాకు నెంబర్స్ కాదు టేబుల్ ప్రింట్ అవ్వాలనుకున్నాను, అంటే ఎలా ప్రింట్ అవ్వాలి, 5 అంటే అడిచిన ఏ ప్రింట్ అవ్వాలి, ఇంటూ ప్రింట్ అవ్వాలి, బి ప్రింట్ అవ్వాలి, ఎంతవరకు లిమిట్ కూడా లిమిట్. సో ఏ టు బి కాదు, ఇది జాతి చూడండి, కొద్దిగా లాజిక్ ఉండదు జాత రాసింది ఫర్ లూప్ రాస్తున్నావు సార్, అంటే ఎంతవరకు జరగాలి. వేర్ ఐ తీసుకోండి, ఐలో ఒక ఎక్కడి నుంచి జరగాలి, ఒక నుంచి తిరగాలి, సరే ఎక్కడ తిరగాలి, ఎన్ ఇస్ ఈక్వల్ టు 10 అని ఆహా బీలు ఇస్తారు కదా, అది బీలు ఎంత ఇస్తాడు, 10 ఇస్తాడు, నేను ఎంత ఇచ్చాను 5 ఇస్తాను,
అంటే 50 టేబుల్ ఎక్కువ వరకు రావాలి, 10 వరకు అంటే 10 వరకు రావాలంటే ఎక్కడి నుంచి మొదలెట్టాలి తెలియాలి కదా. మొదలైంది లెస్ దాన్ ఈక్వల్ టు బి కరెక్ట్ అనే ఒక దానికి కలుపుకుంటే వెళ్ళు, ఒకటి కలుపుకుంటే వెళ్ళాలి కదా. ఇక్కడ ఫస్ట్ ఐ ఎంత ఉంటది, 1 ఉంటది, తర్వాత ఎందుకంటే కండిషన్ చెక్ చేసుకుంటుంది ఇక్కడ అంటే 1 10 కానీ చిన్నదా కాదా, తర్వాత ఆవిడకి వచ్చి తీసుకుంటుంది ఇలా తిరుగుతుంటది లూప్ ఇక్కడ. దీని ఎలా ఉంచండి లాస్ట్ లో పెడతాం, ఇప్పటికీ అర్థమైందా? లూప్ ఒకటే రాసాం, ఇంకేం రాయలేదు. ఇంకా ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఏ ఇంటూ ఐ ఎంతైనా కరెక్ట్ కదా. ఏ అంటే 5 కదా, ఇది ఫస్ట్ వాల్యూ, ఫస్ట్ ఇది అంటే 5 × 1 5 × 2 5 × 3 5 × 3 4 అలా ఎక్కువ వెళ్తుంది, ఎక్స్ వెళ్ళిపోయి జస్ట్ డ్యూ కదా ఏమన్నా ఎక్స్ అన్నాను చూద్దాం. అవుతుంది ప్రాబ్లం ఉండొచ్చు, ఐడి నుంచి రాలే కదా. గెట్ ఎలిమెంట్ బై ఐడి టేబుల్ నిన్న అదే ప్రాబ్లమే నిన్న ఎంత వస్తుంది లాస్ట్ టైం వస్తుంది అన్ని రావాలి కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే అన్ని రావాలని మనకు తెలుసలేదా, తెలుసు కదా. అంటే అన్ని అన్ని రావాలనుకున్నప్పుడు పార్థం చెరపకూడదు. ఇది ఏం చేస్తుంది, పార్థ చెరిపేస్తుంది, 1 పెడుతుంది ఫస్ట్ చెరిపేస్తుంది, 2 పెడుతుంది చెరిపేస్తుంది, పార్థ వాల్యూ తీసేస్తుంది. ఎందుకంటే ఇది ఈక్వల్ టు రాస్తాం కదా ఇక్కడ, ఇక్కడ దా ముందు ప్లస్ పెట్టండి. ప్లస్ పెడితే ఏమో తెలుసా, ఉన్నదానికి ఉన్నదానికి డిబ్బులు ఏవైతే ఉందో దాని పక్కన పెట్టకుంటది తీసుకెళ్ళి చూద్దాం. కంకర్నేషన్ లాగా వచ్చింది. ఇప్పుడు ఏంటి 5, 10, 15 వాల్యూ ఏంటి తెలియట్లేదు కదా మనకి. సరే దీన్ని కొద్దిగా నీట్గా చేసుకుందాం ఇప్పటివరకు ఓకేనా. నేను ఇప్పుడు చేసేది ఏంటంటే జనాలకు నీట్గా కనిపించడానికే లాజిక్ కాదు, ఓకే ఒక విషయం సంథింగ్ జెడ్ నోట్ తీసుకోండి. ఏం పెడతారంటే ఏ అంటే దానికి ఏ యాడ్ చేయమన్నాను ఇంటూ సింబల్ ఇంటూ ఇంటూ అంటే ఎక్సే కదా, జనాలకు కనిపించేది అని చెప్తాను నేను. అది ఏ అంటే 5 × అని వస్తుంది అక్కడ ప్లస్ పేరు పేరుతో కంకటేట్ చేస్తున్నారు. కన్ఫ్యూజ్ పడద్దు, బిజెట్ ట్యాగ్ రాసుకొచ్చా ఒకటి అవ్వగానే బ్రేక్ అయ్యి బ్రేక్ అయ్యి చూడండి లైన్ గా ప్రింట్ అవుతుంది.
నేను ఏమన్నా ఎక్స్ యాడ్ చేశాను, ఏకి ఏం యాడ్ చేశాను, ఎక్స్ యాడ్ చేశాను, ఆ ఎక్స్కి మళ్ళీ ఏం యాడ్ చేశాను, ఐ యాడ్ చేశాను, ఐకి మళ్ళీ ఈక్వల్ టు యాడ్ చేశా, వచ్చిన అవుట్పుట్ యాడ్ చేశాను, అదేగా చేశాను ఇక్కడ. అంటే సింగిల్ కోట్ లో ఇవ్వాలి, అదే ఏ అంటే ఫైవ్ ఇక్కడ జాగ్రత్త చూడండి ఇక్కడ రాస్తున్నాను. జెడ్ ఈక్వల్ టు కదా ఫైవ్ ప్లస్ ఎక్స్ మామూలుగా వచ్చేస్తుంది అంటే ఎక్స్ ప్లస్ వన్ ఫస్ట్ వన్ కదా ఈక్వల్ టు ఫైవ్ నెక్స్ట్ లైన్ బిఆర్ అండ్ నెక్స్ట్ లైన్ కదా అంటే అంటే అవుట్పుట్ ఎలా వస్తుంది ఫైవ్ ఇంటూ వన్ ఈక్వల్ టు ఫైవ్ వస్తుంది అంతే కదా. ఈ లాజిక్ అర్థమైంది, ఇది సింపుల్ కదా. ఇప్పుడు ఈ యూజర్ సంథింగ్ 16 డేస్ అడిగాడు 10 వరకు, ఇప్పుడు ఏమవుతుంది ఎంటనే పోతుంది, దాని కింద వచ్చేసింది. అంటే టేబుల్ టేబుల్ కింద క్లియర్ అవ్వాలి, గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వస్తుంది నాకు అది క్లియర్ అయిపోయింది, నెక్స్ట్ 16 ఇచ్చాడు, ఫైవ్ పోయి 16 రావాలి. అంటే ఎప్పుడు ఒకసారి కొట్టగాలి అంటే మీరు ఏం చేయాలి, ఇదంతా ఉంది కదా కాపీ చేసుకో, క్లియర్ చేసేయండి. ఎప్పుడు ఒకసారి జనరేట్ కొట్టగానే మనం ఇదంతా ఏం చేశాను ఖాళీ, ఇందులో ఏం రాయలేదు నేను కదా, ఇలా ఏం రాస్తాం కదా మామూలుగా అయితే ఏం రాయలేదు. అంటే అర్థం ఏంటి ఖాళీ చేసాను, ఓకే 16 కదా ఇప్పుడు అది పోయి వస్తుంది. అది మళ్ళీ మనం కాపీ చేసుకోవడం వల్ల మన ఏ టేబుల్ నుంచి ఆ టేబుల్ అది కంటిన్యూ అవుతుంది. అదే ఇక్కడ రాసుకోకుండా పెట్టాను అంతే, ఇదంతా రాయాలి కదా మళ్ళీ ప్రాబ్లమ్. అదేనా మీకు చాలా సింపుల్ చెప్పండి.